రంజాన్ నెల ప్రారంభమైందంటే చాలు హైదరాబాద్ లో ఏ గల్లీలో చూసినా హలీం సెంటర్లు కనిపిస్తాయి ప్రత్యేకమైన సువాసన మనసును కట్టిపడేసే టేస్ట్ దీని సొంతం కొద్దిగా నిమ్మరసం డ్రై ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త నెయ్యి వేసి వేడివేడి హలీం తింటే ఆ రుచికి ఆహా అనాల్సిందే హైదరాబాద్ ఫుడ్ అనగానే ఇరానీ చాయ్ బిర్యానీ గుర్తొస్తాయి వాటితో పాటు రంజాన్ నెలలో హలీం ఎంతో ఫేమస్ అరబ్ దేశాల్లో పుట్టినప్పటికీ హైదరాబాద్ వల్లే హలీం కి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది హైదరాబాద్ లో వివిధ రెస్టారెంట్లు హలీం తయారు చేస్తున్నాయి ఎవరి టేస్ట్ వారికి ఉంటుంది ఉదయం 5 గంటల నుంచి హలీం తయారీ ప్రారంభమవుతోంది వివిధ రకాల మసాలాలను వాడి బట్టీలపై హలీం ని తయారు చేస్తారు ఎంతో పౌష్టిక విలువలు కలిగిన హలీం ని అందరూ ఇష్టపడతారు రంజాన్ నెలలో ఉపవాసం చేసే ముస్లింలకు నీరసం రాకుండా హలీం శక్తినిస్తుందంటారు హలీం తయారీపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు సో ఇప్పుడు చూడొచ్చు నన్ను క్యాప్ లో ఉన్నాను ద రీజన్ వై ఇస్ అంటే ఈ ప్లేస్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా క్యాప్ పెట్టుకోవాలి వై బికాజ్ మనం అంటే మన హెడ్ తల నుంచి వెంట్రుకలు వాట్ ఎవర్ దే ఫీల్ లైక్ ఇక్కడ చాలా హైజీనిక్ ఉంటుంది అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ మేకింగ్ చేసే వాళ్ళు కూడా అందరూ క్యాప్స్ పెట్టుకున్నారు అలాగే వాళ్ళ చాలా క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేస్తారు అదే పిస్తా హౌస్ స్పెషల్ సో దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మహమ్మద్ అఖిల్ గారు ఉన్నారు మాట్లాడదాం ఆయనతో సార్ పిస్తా హౌస్ ఈజ్ ఫేమస్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ టు హలీం అంటే మాకు గుర్తొచ్చేది పిస్తా హౌస్ సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా హలో ఇది నెక్స్ట్ ఫస్ట్ ప్రాసెస్ అండి మీట్ నెంబర్ వన్ మీట్ బాయిల్ అవుతుందండి వాటర్లో గ్రీన్ చిల్లీస్తో బాయిల్డ్ అయ్యి సిక్స్ అవర్ ప్రాసెస్ అండి ఇది 6 అవర్స్ బాయిల్ అయినాక మళ్ళీ నెక్స్ట్ మేము దాంట్లో రవా ఇస్తామండి రవా అంటే ఇంత రవా ఇంకా లెంతల్స్ అన్నీ పప్పులు ఉంటాయి కదా నానబెట్టిన స్మాష్ చేసి దాంట్లో వేస్తాము వేసినాక ఫైనల్గా ఒకసారి గోటా అని ఫైనల్గా ప్రాసెస్ అవుతుంది 24 ఇంగ్రీడియంట్స్ వస్తాయండి మీకు ఇందాక చూపించాను కదా 24 ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ వస్తుంది దీంట్లో మోర్ దెన్ 1000 పీపుల్స్ ఉన్నారండి స్పెషల్ హలీంకి పనిచేయడానికి స్పెషల్గా వస్తారు వాళ్ళు అది కాక డైరెక్ట్ ఇండైరెక్ట్ చాలామందికి మేము ఆపర్చునిటీస్ అంటే వెండర్స్ ఉంటారు చాలామంది నడుస్తుంది అండి బిజినెస్ నడుస్తుంది అందరికి ఇంట్లో పప్పు గుత్తితో ఎలా చేస్తామో హలీంలో వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఇది ఇక్కడ కూడా అలానే ఒకటి ఉంది సార్ చెప్పండి ఈ ప్రాసెస్ ఏంటి ఇది ఇవి వచ్చేసి ఫైనల్ ప్రాసెస్ అండి ఫైనల్ అంటే ఇందాక మేము చూసాము ఎట్లా బాయిల్డ్ మటన్ బాయిల్డ్ అవుతుందో ఇంకా నెక్స్ట్ దాంట్లో మేము లెంతల్స్ అన్నీ పప్పులు వేసాము గ్రైండ్ చేసిన పప్పులు వేసాము మళ్ళీ తర్వాత మసాలా బుట్టి వేసాము ఇప్పుడు ఫైనల్గా దాన్ని దంచి మీరు చెప్పినట్టు పప్పు గుత్తి ఇట్లా ఉంటుంది ఇది పెద్ద పప్పు గుత్తి అన్నమాట ఇది గోటా అంటారు మన భాషలో గోటా అంటే మంచిగా స్మాష్ చేసి యూనిఫామ్లో అంటే కరెక్ట్గా గోటా చేసి స్మాష్ అయినాక అన్నీ మళ్ళీ దీంట్లో ఫైనల్గా నెయ్యి వేస్తామండి నెయ్యి వేసినాక కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ కంప్లీట్ రెడీ టు ఈట్ అన్నమాట ఈ గోటాతో ప్రిపరేషన్ అనేది ఎంతసేపు ఉంటుంది అంటే ఇలా తిప్పడం బీటింగ్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి అది అయ్యే వరకు ఆ స్మాష్ అయ్యే వరకు అంటే మొత్తం పచ్చడి లాగా అంటే దారం విడిపోవాలి అంతే మంచిగా నీట్ అవ్వాలి మొత్తం హలీం ప్రాసెస్ అనేది 8 అవర్స్ ఈ గోటాకి ఎంత టైం ఉంటుంది గోటా అంటే హలీం బాయిల్ అయినాక ఒక అవర్ రవా వేసినాక ఒక దమ్ వేస్తామండి దమ్ వేసినాక గోటా వేస్తాం 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ గోటా అయినాక మళ్ళీ నెయ్యి వేసి ఫైనల్ రెడీ టు ఇట్ అన్నమాట నెక్స్ట్ ప్యాకింగ్ అనేది ఉంటుంది అరోమాతో ఈ కిచెన్కి వెళ్ళి మదర్ కిచెన్కి వెళ్ళి మేము బ్రాంచెస్కి వెళ్తుంది అండి కంటైనర్స్లో ఆ క్యాన్ ఉంది మీకు చూడొచ్చు క్యాన్ ఆ క్యాన్లో ఫిల్ చేసి మేము పంపిస్తాం అక్కడ మళ్ళీ వాళ్ళు హాట్ కేసెస్లో పెట్టి సర్వ్ చేస్తారు సో ఇందాక మేకింగ్ ప్రాసెస్లో మనం చూసుకోవచ్చు వాళ్ళు ఎంత కష్టపడి హలీం అనేది ప్రిపేర్ చేశారు అలాగే మనం ఇక్కడ చూడొచ్చు ఇందాక మనం చూసాం కదా ఈ రెడ్ కలర్ బాక్సెస్ అవే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాయన్నమాట అంటే
లైక్ డెలివరీ చేశారు సో చాలా హాట్ హలీం అనేది ఇందులో ఉంది సో హైజీనిక్ అండ్ హలీం కోసం మనం కొనాలి అంటే మాత్రం అండ్ తినాలి అనే అంటే మాత్రం ఖచ్చితంగా పిస్తా హౌసే ఒక మంచి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకోవచ్చు ఇది 2023 రంజాన్ హలీం స్పెషల్ కెమెరామెన్ పృథ్వీతో తేజస్విని హైదరాబాద్